నమస్తే, వెల్కమ్ టు ఇస్ నైన్ న్యూస్. నేను పార్వతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన విశాల్ మార్ట్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ మహానగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించిన మంత్రి. ఇంటర్ ఫలితాల అవకతవకలపై వెంటనే విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సిపిఐ. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. పాలమూరులో మండుతున్న ఎండలు, రికార్డు స్థాయిలో 42 డిగ్రీలుగా నమోదు, అల్లాడుతున్న జనం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన విశాల్ మార్ట్ను రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో పెద్ద షాపింగ్ మాల్స్కు వెళ్లాలంటే హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేదని, జిల్లాలు ఏర్పాటు కావడంతో జిల్లా కేంద్రానికి అనేక షాపింగ్ మాల్స్ వస్తున్నాయన్నారు. దీంతో ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. జిల్లా అభివృద్ధి చెందుతుందనడానికి ఇలాంటి మాల్స్ జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో మహబూబ్నగర్ను మహానగరంగా తీర్చిదిద్దేందుకు అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, రాష్ట్ర ప్రజలకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం రోల్ మోడల్గా తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. లో మరొక అతిపెద్ద షోరూమ్ విశాల్ మార్ట్ ఈ మహబూబ్నగర్ టౌన్కు రావడం చాలా సంతోషం. గతంలో ఏదైనా మార్ట్ ఏదైనా మాల్కి వెళ్ళాలంటే హైదరాబాద్కి వెళ్ళేది, లేదంటే బెంగళూరు పెద్ద పెద్ద టౌన్లో వెళ్ళేది. ఈరోజు అనేక రకాల పెద్ద పెద్ద టౌన్లో ఉన్నటువంటి, పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి షోరూమ్స్ మా మహబూబ్నగర్ కూడా రావడం అనేది మహబూబ్నగర్ అభివృద్ధికి ఇదొక నిదర్శనం. ఇదొక జిల్లా హెడ్ క్వార్టరే కాకుండా అన్ని జిల్లాలకు ఒక పెద్ద హెడ్ క్వార్టర్ లాగా తయారు చేయడమే మా లక్ష్యం, ఒక పెద్ద మహానగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. జిల్లాలు ఏర్పడగానే చాలామంది అపోహలు ఎన్నో రకాలుగా అనుకున్నారు, కానీ అవన్నీ కూడా తారుమారైపోయినాయి. జిల్లాలు ఏర్పడిన తర్వాతనే అనేక రకాల షోరూమ్స్ వస్తున్నాయి, అంటే డెవలప్మెంట్ అనేది పెరిగిపోతుంది. రాబోయే రోజుల్లో దీన్ని మహబూబ్నగర్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దుతాం. జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్నగర్ మూడు కలిసిపోతాయి, మూడు కలిసి ఒక మహానగరంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా కూడా మేము చేస్తాం. దీన్ని అన్ని జిల్లాల వాళ్ళు ఇక్కడ వచ్చేటట్లు, విద్య, అదేవిధంగా హాస్పిటల్స్, రకరకాల ఇలాంటి మాల్స్ అన్నీ కూడా వచ్చేటట్లు చేస్తాం. ఈరోజు దీని మూలాన దాదాపు ఒక 100-200 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, ప్లస్ నాణ్యతమైనటువంటి వస్తువులు దొరుకుతాయి, బ్రాండెడ్ వస్తువులు దొరుకుతాయి. బ్రాండెడ్ వస్తువులలో తక్కువ ధరకు దొరుకుతాయి. నువ్వు హైదరాబాద్ కొన్న మామూలు ఇంకా తక్కువ ధర దొరుకుతాయి, ఎందుకంటే అన్ని రకాల హైదరాబాద్ వెళ్ళాలంటే ఎన్నో రకాల ఛార్జెస్, కానీ ఇక్కడ ఎకానమీకి ఆలోచన చేస్తే కూడా ఇలాంటి మాల్స్ వల్ల పట్టణంలో ఒక నాణ్యతమైన వస్తువులు, బ్రాండెడ్ వస్తువులు తక్కువ ధరకు ఇక్కడ దొరికే అవకాశం ఉంటుంది. మరి మా మిత్రుడు సెఫీ గారు, తర్వాత మా అడ్వకేట్ సాబు ఖాదర్ గారు, వాళ్ళు 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. వాళ్ళు ఈ బిల్డింగ్ కట్టిన మూలాన మళ్ళీ డబుల్ సెల్లార్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఒక చక్కగా పార్కింగ్తో సహా ఏర్పాటు చేసినటువంటి
ఈ బిల్డింగ్లో ఇది వచ్చినందుకు మాకు చాలా సంతోషం. ఇలాంటివి ఇంకా ఎన్నో రావాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మార్ వచ్చినప్పుడు అందరు హైదరాబాద్ పోకుండా ప్రతి ఒక్కరు ఇక్కడనే అన్నీ దొరుకుతాయి కనుక హైదరాబాద్ దొరికే వస్తువులు ఇక్కడ దొరుకుతాయి, హైదరాబాద్ కన్నా ఇంకా తక్కువ ధర దొరుకుతాయి కనుక ఇలాంటి మార్కెట్లో మీరందరూ కూడా వచ్చి పర్చేజ్ చేస్తే ఇంకా ఎన్నో పెద్ద పెద్ద షోరూమ్ కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి అన్నీ ఇక్కడ దొరకడం, హైదరాబాద్లో ఎన్ని షోరూమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ రావడం, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అన్ని రకాలుగా ఉపాధి అవకాశాలు కలిగించడం, టౌన్ ఒక ప్రతిష్ట గల టౌన్గా ఏర్పాటు చేయడం దాని లక్ష్యంగా మేమందరం కూడా ముందు తీసుకెళ్తాం. మరి కాదర్ గారికి, మా సెఫీ గారికి, సెఫీ గారి ఫాదర్ సైఫుద్దీన్ గారికి, తర్వాత ఈ యజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని, అనుభవం లేని సంస్థలకు పరీక్షా పత్రాల మూల్యాంకనం ఎందుకు ఇచ్చారని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు ప్రశ్నించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మరు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 22 మంది ఇంటర్ విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మరణించారన్నారు. గత 6 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నేరెత్తనట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చనిపోయిన విద్యార్థులకు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లించడంతో పాటుగా బేషరతుగా వారికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కారణంగా చాలా ఈ నెల 18వ తారీఖు నాడు ఇంటర్ పరీక్షా ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ యొక్క రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు చాలా భారీ ఎత్తున జరిగింది. ఈరోజు బాగా ఫస్ట్ క్లాస్ వచ్చే విద్యార్థులు కూడా ఫెయిల్ చేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. దాని ఫలితంగా అనేక మంది విద్యార్థులు సుమారుగా ఈరోజు వరకు ఒక 22 మంది విద్యార్థులు బాగా మెరిటోరియల్ విద్యార్థులు ఫెయిల్ కావడం అనేది, అంటే ప్రభుత్వ అవకతవకల వల్ల ఫెయిల్ కావడం వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. మొత్తం 3 లక్షల మంది విద్యార్థులను ఫెయిల్ చేసి వాళ్ళ యొక్క కుటుంబాలు అట్లానే విద్యార్థుల్లో ఒక భయాందోళన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం గురి చేసింది. దీనికి కారణం ఏంటంటే విద్యా వ్యవస్థను ప్రైవేట్ పరం చేయాలనేది చాలా సూటిగా కనబడతా ఉన్నది. మొత్తం ఈ యొక్క ఫలితాలను ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పి వాళ్లతో లాలూచిపడి ఆ ప్రైవేటు సంస్థ ఇష్టారాజ్యంగా ఈరోజు ఫలితాలను విడుదల చేయడం అనేది, దానివల్ల లక్షలాది మంది ఈ రాష్ట్రంలోని విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఈరోజు ఫలితాలు వెలువడిన తర్వాత చాలా భయాందోళనతో ఉన్నారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం చెలగాట మారుతూ ఉన్నది. కాబట్టి దీని మీద సుప్రీంకోర్టు కానీ అదే రాష్ట్ర హైకోర్టు అట్లానే ఇతర అనేక సంస్థలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యా వ్యవస్థ యొక్క దుర్మార్గ చర్యలను ఖండిస్తూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరించి ఒక ముగ్గురితో కమిటీ వేసి విచారణ చేసి చేతులు దులుపుకున్నది ఇది కరెక్టు కాదు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ప్రధానంగా నారాయణ, శ్రీ చైతన్య అట్లానే ఇతర కార్పొరేట్ సంస్థల యొక్క చెప్పు చేతుల్లో ఈరోజు విద్యా వ్యవస్థ నడుస్తూ ఉంది. ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ బోర్డు కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నది. దాని ఫలితమే ఈరోజు విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నారు. అందుకోసమే విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినా ఇప్పుడొచ్చే గత ప్రభుత్వాలు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కానీ కార్పొరేట్ సంస్థలతో విద్యా సంస్థలతో కుమ్మక్కై 1 లక్ష కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్న అధికారులను ఏమనకుండా
మొత్తం విద్యార్థులు మొత్తం భారత పౌరుల యొక్క జీవితాలతో చెలగాట పడతా ఉన్నది. కాబట్టి దీని మీద ఒక హైకోర్టు జడ్జితో విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలా, ఏదో మినిమిని చర్యలు కాదు, మొత్తం ఏదో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకంలో అన్ని అఖిల పక్షాలు అన్ని పార్టీలు వ్యతిరేకించిన తర్వాత ఏదో ఈరోజు మినిమిని చర్యలతో కాదు, విద్యార్థులకు న్యాయం జరగాల, చనిపోయిన ప్రతి విద్యార్థికి 50 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలా, అట్లానే ఫెయిలైన విద్యార్థులందరికీ వాళ్ళకు న్యాయం జరిపించాలా, అట్లానే పాస్ అయినగానే అనేక సబ్జెక్టులలో చాలా సబ్జెక్టులో 98 90 ఆ తర్వాత 100కు 100 వచ్చిన దాంట్లో ఒక్కొక్క సబ్జెక్టులో వీళ్ళ యొక్క అవకతవకల వల్ల ఫెయిల్ కావడం జరిగింది, లేదా కనీస మార్కులతో 17 18 మార్కులతో 30 మార్కులతో పాస్ చేసినామని చెప్తా ఉన్నారు. దీనివల్ల కూడా ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి మొత్తం ఈ యొక్క అవకతవకల మీద విచారణ చేసి దోషులపైన శిక్ష విధించాలా, అట్లానే చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారంగా 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని సిపిఎం పార్టీ మామనార్ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి 66వ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంధుల పాఠశాలలో జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా మహబూబ్ నగర్ అభివృద్ధికి జితేందర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివన్నారు. జిల్లాలో భాజపా పార్టీని బలమైన శక్తిగా మార్చేందుకు ఆయన ఎనలేని కృషి చేశారని ఆమె అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన బీజేపీలో చేరడంతో జిల్లా పార్టీకి అదనపు బలం చేకూరిందని, May 23న ప్రకటించే మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాజపా గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. జితేందర్ రెడ్డి గారు దండమయా విశ్వంబర దండమయా పుండరీక దళనే ప్రహరి దండమయా కరుణానిధి దండ. ఏపీ జితేందర్ రెడ్డి గారి జన్మదినం, మరి ఈరోజు 65 సంవత్సరాలు పూర్తి చేసుకొని 66వ సంవత్సరంలో వారు అడిగడం జరిగింది. ముఖ్యంగా మరి వారు ఇక్కడ లేకుండా తిరుపతికి వెళ్ళారు దేవుని దర్శనం కొరకు. అయినా కానీ మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ వైపు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి గత కొన్ని రోజుల క్రిందట పార్లమెంట్ ఎన్నికల పూర్వమే వారు ఈ పార్టీలోకి రావడం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బలమైన ఇదిగా ఈ జిల్లాలో ఎదగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి వారు ఒక పార్టీ పరంగానే రాజకీయంగానే కాకుండా రకరకాల సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి రకరకాలుగా వ్యక్తులకు సహాయం చేస్తూ ఈ జిల్లాలో గత 20 సంవత్సరాల నుంచి కూడా వారు ఎనలేని సేవలను ఈ జిల్లా ప్రజలకు అందించడం జరిగింది. అందుకే ఈరోజు వారు తిరుపతిలో మరి వెంకన్న గారి ఆశీస్సులు తీసుకొని, స్వామి వెంకన్న ఆశీస్సులు తీసుకొని, అదేవిధంగా వారు ఆయురారోగ్యాలతోటి 100 సంవత్సరాలు మరి జీవించాలని చెప్పి, అదేవిధంగా వారి ఆశీస్సులు ఈ పాలమూరు ప్రజలకు అందరికి కూడా ఉండాలని చెప్పి నేను ఒక జిల్లా అధ్యక్షురాలుగా కోరుకుంటున్నాను. ఏపీ జితేందర్ రెడ్డి గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు పుట్టినరోజు. అయితే ఈరోజు సార్ బర్త్డే కోసము విచ్చేసిన పార్టీ పెద్దలకు, జిల్లా అధ్యక్షురాలు గారికి, పార్టీ పెద్దలు అన్నలకు, సార్ ఎంబడే ఉండే మిత్ర బృందానికి, సార్ ఎంబడే పార్టీలో పనిచేసే కార్యకర్తలకు, యువకులకు అందరికీ ఈరోజు సార్ కోసము ఎన్నో పనులు చేసుకుంటూ సార్గా జితేందర్ రెడ్డి గారి నాయకత్వాన్ని వీళ్ళు నమ్మి మాతో పాటు ఉన్నందుకు మేము అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ఈరోజు సార్ పుట్టినరోజున తను తిరుపతి వెంకన్న దగ్గర మన కోసము, తన కోసంతో పాటు మన కోసము అందరికీ చల్లగా ఉండాలి అని ఆశించుకుంటూ ప్రార్థన చేయనికి తిరుపతి వెళ్ళారు. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ మహబూబ్ నగర్లో వారి బదులు వచ్చి
ఇక్కడ కార్యకర్తలకు కానీ యువకులకు కానీ పార్టీ పెద్దలకు కానీ నేను వచ్చి వాళ్ళ ఒక దీవెనలు ఆశీస్సులు సార్ కోసం తీసుకోవడం జరిగింది. అందరూ విచ్చేసినందుకు, ఈ యొక్క ఆశీర్వాదం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలు, నిరుపేద అనాథ బాల బాలికలకు పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే ప్రగతి విద్యానికేతన్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ, ఐఐటి చుక్క రామయ్య ఆధ్వర్యంలో నడిచే ప్రగతి విద్యానికేతన్లో ఉచిత విద్య కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు. గత 3 సంవత్సరాల నుంచి జిల్లా కేంద్రంలో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించి మెరుగైన విద్యార్థులను ఎంపిక చేసి వారికి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఏటా మేము ఈ యొక్క ఇంట్రెన్స్ టెస్ట్ జరుపుతాము. వాళ్ళలో టాప్ ఫస్ట్ సెకండ్ వచ్చే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, వాళ్ళలో కూడా ఎవరైతే పేదవారు ఉంటారో ఓన్లీ పేదవారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళ ధనవంతులు అయితే వాళ్ళని పక్క తీసేసి వాళ్ళ స్థానంలో నెక్స్ట్ వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళని మా దగ్గర జాయిన్ చేసుకో జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మేము జహీదాబాద్లో 219 ఎకరాలు తీసుకోవడం జరిగింది. కేవలం ఈ పేద విద్యార్థులకి ఇవ్వాలని కాంక్షిస్తూ మేము అది తీసుకున్నాము. అక్కడ ఈ సంవత్సరం జరగబోతున్నట్టుగా నెక్స్ట్ ఇయర్ మాత్రము ఇక్కడున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయ్యారో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లస్ ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వాళ్ళని అక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, పేద విద్యార్థులకు విద్య దూరమైనటువంటి సందర్భంలో ఐఐటి చుక్కారామయ్య గారి మార్గదర్శకత్వంలో పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ వారి పాఠశాల అయినటువంటి ప్రగతి విద్యా నికేతన్లో ఉచిత విద్య కోసము పేద విద్యార్థుల నుంచి ఈరోజు ఎంట్రన్స్ టెస్టు నిర్వహించడం జరుగుతుంది. దీనికి టీఎస్ యూటీఎఫ్ మామనాడు జిల్లా పక్షాన సహకారం ఎల్లవేళ అందిస్తున్నాం. అదేవిధంగా ఇది 3వ సంవత్సరం. ఈ 3వ సంవత్సరంలో విజయవంతంగా ఈరోజు ఎగ్జాము నిర్వహించబడుతుంది. మరి ఈరోజైనా సరే గవర్నమెంటు పేద విద్యార్థుల పైన కాన్సన్ట్రేషన్ పెట్టి పేద విద్యార్థులకు చదువు కోసం పాఠశాల, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగా ఇప్పుడైనా పూనుకోవాలని చెప్పి జిల్లా పక్షాన నేను డిమాండ్ చేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సగటు మనిషి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేరా భారత్ మహాన్ చిత్ర యూనిట్ జిల్లా కేంద్రంలో వెంకటాద్రి థియేటర్లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎదుర్కొనే అంశాల ఆధారంగా చిత్రాన్ని నిర్మించారన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తప్పకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు పల్లవీరెడ్డి, డాక్టర్ శ్రీధర్ రాజు, తాళ్ల రవి పాల్గొన్నారు.
మహన్ ఒక సామాజిక దృక్పథంతో సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, దోపిడీలు, విద్యార్థుల యొక్క అనేక రకాల స్థితిగతులు, సూసైడ్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ అయినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వస్తే ఆ డాక్టర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నావు, ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే ఆ చెప్పిన సంఘటనలన్నీ గుర్తుపెట్టుకొని ఈరోజు మా మహబూబ్నగర్కు జిల్లాకు సంబంధించినటువంటి ఒక పేరుగాంచిన ఒక మంచి సామాజికవేత్త, సామాజిక డాక్టర్ డాక్టర్ సురేందర్ రెడ్డి గారు, నాళ్ళ రవి, అదేవిధంగా శ్రీధర్రాజు ముగ్గురు డాక్టర్లు కూడా. మనం వైద్యం చేయడం కాదు, వైద్యం కన్నా ముందు వీళ్ళు ఎందుకు ఇలాంటి స్థితి వచ్చింది, వీళ్ళు ఎందుకు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు, దాని మీద మనం ప్రజలకు అవగాహన కలిగించడానికి మనం సినిమా తీద్దాం. చాలా సినిమాలు అన్నీ కూడా సినిమాలు చూసి ఖరాబ్ అవుతున్నారు, కానీ మనం చేసే సినిమా చూసి యువకులు ఒక మంచి మార్గంలో పయనించాలి, దేశానికి ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి, యువతనే ఈ దేశానికి వెన్నెముక. అలాంటి యువత చెడు మార్గంలో ఎందుకు పోతున్నారు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పి మరి ముగ్గురు డాక్టర్లు కూడా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక దిశ విద్యార్థులకు, యువతకు ఇవ్వడానికి, దిశ దశ ఇవ్వడానికి ఒక మేరా భారత్ మహాన్ అని చెప్పి మంచి సినిమాను తీసినందుకు డాక్టర్ సురేందర్ రెడ్డి గారిని, మరి వాళ్ళ మిత్రుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది పూర్తి సక్సెస్ కావాలని, ఇలాంటి సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని, సినిమా యజమాన్యం కూడా ఇలాంటి సినిమాలు ఆడడానికి చేయాలని చెప్పి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి ఒక మంచి అవార్డులు కూడా ఖచ్చితంగా వస్తాయి. ఒక మంచి కోణంలో ఒక యువతకు మంచి మెసేజ్ ఇచ్చేటట్లు, బాగుపడేటట్లు చేసే దిశగా సినిమా చూసిన వ్యక్తి ఒక మంచి మార్గంలో పయనించాలి, అయా తప్పులు చేయదు అనేటువంటి కనిపించే విధంగా ఈరోజు ఆ ముగ్గురు డాక్టర్లు సినిమా తీసినందుకు మరొక్కసారి అభినందిస్తూ ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలు ప్రోత్సహించాలని చెప్పి ఇలాంటి ఎన్నో సినిమాలు తీసి ఈ రాష్ట్రానికి, దేశానికి ఒక మంచి మెసేజ్ విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి సురేందర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తున్నాను. మేరా భారత్ మహాన్ అన్న చెప్పినట్టుగా ఒక సామాజిక దృక్పథంతో తీసిన ఒక మంచి చలనచిత్రం. సో డెఫినెట్గా ఇది యువతకు తర్వాత సమాజానికి ఉపయోగపడుతుందనే ఒక ఆకాంక్షతో తీసాము. సో ప్రేక్షక దేవుళ్ళు దీన్ని ఆదరించి హిట్ చేస్తారని, డబ్బులు సంపాదించాలనే ధోరణితో తీయలేదు, ఇక సమాజానికి మంచి చేద్దామని. బట్ దాంట్లో కొంచెం కమర్షియల్ హంగులు కూడా మిక్స్ చేసి తీయడం జరిగింది. సో అందరూ తప్పకుండా ఈ సినిమాను చూసి జయప్రదం చేస్తారని కోరుతున్నాను. సీనన్న ఈ ప్రోగ్రాంకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. పాలమూరు జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 42 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక వాహనదారులు మధ్యాహ్న సమయంలో బయటకు రావడం లేదు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు శీతల పానీయాలతో పాటుగా కొబ్బరి బొండాలను సేవిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. తప్పని పరిస్థితుల్లో వస్తే ఎండ తగలకుండా తలకు క్యాప్లు పెట్టుకోవాలన్నారు. వడదెబ్బ తగిలితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత బాగా పెరిగిపోతూ ఉంది, రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. దీనివల్ల మనకు జరిగే నష్టాలేంటి, వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా వాటిని మనం ఫేస్ చేయాలనేది చూద్దాం. ఎండ పెరగడం వల్ల మన శరీరంలో ఉండే ఏమేమి చేంజెస్ వస్తాయి అంటే, ఫస్ట్ ఉష్ణోగ్రత పెరగడం వల్ల మనకు తెలియకుండా శరీరం నుంచి నీరు అనేది ఆవిరైపోతూ ఉంటుంది, దాన్ని ఇన్సెన్సిబుల్ లాస్ అంటాం. దాంతోపాటు మన శరీరంలో ఉండే లవణాలు అనేటి కూడా పోతూ ఉంటాయి. దీనికి గాను మనం చేయాల్సింది ఫస్ట్ ప్రివెన్షన్, అంటే ఏదైనా పని ఉన్నా కానీ ఉదయం నుంచి 10:30-11 లోపల చేసుకోవడము, మళ్ళీ 10:30-11 నుంచి 4 గంటల వరకు ఇంట్లోనే ఉండి 4 గంటల నుంచి బయటికి రావడం వల్ల మనం సన్కు ఎక్స్పోజ్ కాకుండా కొంతవరకు ప్రివెంట్ చేయాలి. అయినా కొన్ని పనులు ఉండడం వల్ల మనం తప్పదు కాబట్టి దినచర్యలు చేయాలి. కాబట్టి పోయినప్పుడు, ఎండకు పోయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు కొన్ని ఉపయోగాలు ఉంటాయి అనే దాన్ని చూద్దాం. ఫస్ట్గా మనం చేయాల్సింది ఇంట్లో మార్నింగ్ పూట కానీ ఎప్పుడైనా కానీ కాటన్ దుస్తులు ధరించడం చేయాలి. తర్వాత మనకి ఏదైతే ఇన్సెన్సిబుల్ వాటర్ పోతుందో దాన్ని మనం ఏం చేయాలి అంటే, నీటితో పాటు దాంట్లో కొంచెం పచ్చదార కానీ
ఉప్పుగాను వేసుకొని తాగడం వల్ల మన శరీరంలో ఏవైతే లవణాలు పోయినాయో అవి తిరిగి రావడం వల్ల మనకు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రాదు. కంపల్సరీ మనిషి నీరు అనేది 5 లీటర్లు తీసుకోవాలి కంపల్సరీగా. తర్వాత ఫ్రూట్స్ అనేటివి బాగా తీసుకోవాలి. జ్యూసెస్ సాధ్యమైనంత వరకు శీతల పానీయాల దగ్గరికి పోకపోవడం మంచిది. తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ అనేటివి సాధ్యమైనంత వరకు ఎక్కువ తీసుకోవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మజ్జిగ. మనకి ఈజీగా అవైలబిలిటీ ఉంది, అన్ని చోట్ల దొరుకుతుంది. మజ్జిగ అనేది ఎక్కువ మోతాదులో తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు ఆయిల్ ఫుడ్స్ తినకుండా ఉండడం మంచిది. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు డిహైడ్రేషన్స్ లేకుండా ఉంటాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది. తర్వాత సాధ్యమైనంత వరకు ఎండకు పోకుండా ఉండడం మంచిది. వృద్ధులకు ఎస్పెషల్లీ ఎండకు పోయి డిహైడ్రేషన్ కావడం వల్ల వాళ్ళకు త్వరగా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రావడము, అంటే దాంట్లో సోడియం అనేది తక్కువ కావడము, ఇవి జరుగుతూ ఉంటుంది. దాన్ని కరెక్ట్గా చేయాలి. సన్ స్ట్రోక్ ఏదైతే మనం ఎండబెట్టకూడుతుంటుందో ఆ సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎర్లీగా డిటెక్షన్ చేసుకొని ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ చేసుకొని లవణాలు కరెక్ట్ చేసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు మనము ఈ బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. చిన్నారులకు ఏంటంటే యూజువల్గా ఎక్కువ ఆటలు పోతూ ఉండి ఎంతసేపటికి నీడ పట్టున ఉండి ఆటలు ఆడుకునేట్టు చేయాలి. కంపల్సరీ కాటన్ దుస్తులు వేయాలి. నీళ్లు కంపల్సరీగా తాపాలి. నీళ్ళల్లో ఓఆర్ఎస్ శాచెట్స్ కానీ, ఆ ఓఆర్ఎస్ శాచెట్స్ లేకుంటే సింపుల్గా మనం ఇంట్లోనే ఒక గ్లాస్ నీళ్ళలో ఒక చెంచా పంచదార ఒక చిట్కెడు ఉప్పేసి తాగడము, నిమ్మకాయ నీళ్లు తాగడము లేదంటే మజ్జిగ తాగడము, ఇవి చేయాలి. సాధ్యమైనంత వరకు శీతల పానీయాలు ఇవి ఐస్ క్రీమ్స్ కానీ లేకుంటే కూల్ డ్రింక్స్ కానీ అవాయిడ్ చేయడం బెటర్. కబుల్టిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన విశాల్ మార్ట్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ మహానగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించిన మంత్రి. ఇంటర్ ఫలితాల అవకతవకలపై వెంటనే విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సిపిఐ. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. పాలమూరులో మండుతున్న ఎండలు, రికార్డు స్థాయిలో 42 డిగ్రీలుగా నమోదు, అల్లాడుతున్న జనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఐ న్యూస్. ఇక ఈ బులెటిన్ను తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే ఎస్ఐ న్యూస్ మహబూబ్ నగర్ లేదా ఎస్ఐ న్యూస్ ఎంబీఎన్ఆర్ అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.